బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. హైకమాండ్ తో వరుసగా భేటీ అవుతున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీలోని వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశమయ్యారు. వారం తర్వాతే పిసిసి అధ్యక్ష నియామకంపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు నుంచి ఐదుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక సమావేశంలో మూడు అంశాలపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తుంది. కొత్తగా పార్టీలోకి వచ్చే నాయకులకు పదవులు ఇవ్వొద్దని, నాయకుల సమ్మతి లేకుండా పార్టీలోకి కొత్త వారిని తీసుకోవద్దని నిర్ణయించినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన నాయకులను తిరిగి రానివ్వొద్దని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. హైకమాండ్ తో వరుసగా భేటీ అవుతున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీలోని వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశమయ్యారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. చెప్పండి రాంబాబు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతా ఉన్నారు. ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశంలో, అదేవిధంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో ఏఐసిసి నేతలతోటి నిన్న ఈ రోజు అయితే భేటీ కావడం జరిగింది. నిన్న రాత్రి 7 గంటలకైతే కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశంలో నిన్నటితోటి రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో పిసిసి అధ్యక్షునిగా నూతన అధ్యక్షుని నియమించేటువంటి బాధ్యత ఏఐసిసి తీసుకుంది. దీనిపైన ఇప్పటికే పలువురు ఆశాభావాలు అయితే ఢిల్లీలోనే మకాం వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇటు తమకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి ఏఐసిసి నేతలను అయితే ప్రసన్నం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా బీసీ నేతకే ఇటు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడతారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్నట్టు నేపథ్యంలో ఇప్పటికే ఇటు మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తన ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ కే ఈ యొక్క పిసిసి అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి ప్రగాఢ విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరొక వైపు ఇటు మదియాష్టి గౌడ్ కూడా తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎల్బీ నగర్ నుండి ఓడిపోయినటువంటి మదియాష్టి గౌడ్ కూడా తనకు కూడా పిసిసి అధ్యక్ష ఇవ్వాలని చెప్పేసి ఇటు తన గతంలో కూడా ఏఐసిసిలో పనిచేసిన నేపథ్యంలో ఏఐసిసి నేతలను ప్రసన్నం చేసుకున్నటువంటి పనిలో పడ్డారు. మొత్తానికైతే ఇటు రాష్ట్ర పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ఏఐసిసి నేత పెద్దలైతే ఈ రోజు తేల్చేటువంటి అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి వారం 10 రోజుల్లో దీనికి నియామకానికి సంబంధించినటువంటి అంటే ప్రకటన కూడా వెలువడేటువంటి అవకాశం ఉన్నది. మరొకవైపు ఇటు కేబినెట్ విస్తరణకు సంబంధించి 6 గురిని కేబినెట్ లోకి తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ లో కూడా ప్రముఖంగా ఇటు సామాజిక వర్గాల నేపథ్యంలో ఈ యొక్క కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీసీకి సంబంధించినటువంటి మరొకరిని తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా విలవ సామాజిక వర్గానికి ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గానికి, ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఈ యొక్క కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనబడతా ఉన్నది. ఇందులో ప్రధానంగా ఇటు అనేక మంది కూడా మల్రెడ్డి రంగారెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుండి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచి తీవ్రమైనటువంటి పోటీ ఉన్నది. అదేవిధంగా విలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి బల్మూరు వెంకట్, అదేవిధంగా మెదక్ మొన్న గెలిచినటువంటి మైనంపల్లి రోహిత్, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలకు సంబంధించినటువంటి 3 కూడా పోటీ పడతా ఉన్నారు. మరొకవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా ఇప్పటి వరకు అంటే మాదిగలకు ఇవ్వలేదు కాబట్టి మాదిగలకు ఇస్తారా లేకపోతే మళ్ళీ మాలకి కట్టబెడతారని దానిపైన, అదేవిధంగా ఎస్టీకి సామాజిక వర్గానికి బంజారాలకు కూడా ఇవ్వలేదు
కాబట్టి వాళ్ళకి ఇస్తారని చెప్పే దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే వారం 10 రోజుల్లో ఈ యొక్క కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం, మరొకటి పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు దానిపైన అంటే నిన్ననే నైట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు బయలుదేరి రావాల్సి ఉండగా ఈ యొక్క పర్యటనను మరొకసారి భేటీ ఏఐసిసి నేతలతోటి ఈ యొక్క అంశాలపైన చర్చించడానికి ఈ యొక్క భేటీ ఉన్నటువంటి నేపథ్యంలో వరంగల్ పర్యటన కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ రోజు వాస్తవానికి వరంగల్లో వరంగల్ నగరాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల పైన కొండ సురేఖతో కలిసి వివిధ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉండే, కానీ రేపటికి దాన్ని వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద అనేకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇప్పటికే ఇటు జీవన్ రెడ్డి అలిగినటువంటి నేపథ్యంలో అతను కూడా ఆ ప్రభుత్వంలో సముచిత స్థానం ముఖ్యమైనటువంటి కళా ప్రభుత్వ సలహాదారుగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తా ఉన్నది. దాంతో పాటుగా ఇటు కొత్తగా వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. దీనిపైన ఎక్కడ చేరికలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంత ఏఐసిసి పద్ధతులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తా ఉన్నది. మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి ఇటు ఏఐసిసి పెద్దలతోటి ఇటు ముఖ్యమైనటువంటి నేతలు అయితే మాట్లాడుతున్నారు. మరొకవైపు ఢిల్లీలో 3-4 రోజుల నుంచి కూడా ఇటు వివిధ మంత్రులను కలిసినటువంటి కేంద్ర మంత్రులను కలిసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఈ రోజు ఏఐసిసి పెద్దలను కలిసి రాష్ట్ర పిసిసి పిసిసి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం, నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశం పైన 11 గంటలకు కేసీ వేణుగోపాల్ నివాసంలో మరొకసారి భేటీ అయితే జరగనుంది కీర్తన. అయితే రాంబాబు మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి వెళ్లిన వాళ్ళని మళ్ళీ తిరిగి రావద్దని కూడా ఈ భేటీలో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే గతంలో తీసుకోవద్దని చెప్పేసి పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే దీనిపైన అనేక సందర్భాల్లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి ఎవరు కానీ తీసుకోవద్దని చెప్పేసి గతంలోనే ఒక చర్చ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా పిసిసి నేతలు అక్కడే ఉన్నారు కాబట్టి, మంత్రులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఏఐసిసి పెద్దల దగ్గర ఈ రకమైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది కీర్తన. రాంబాబు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.